వీళ్ళిద్దరూ అండి, వీళ్ళిద్దరూ చాలా కష్టపడి ఫ్యామిలీని ఎలాగే నిలబెట్టారు. వీళ్ళు వీళ్ళు సంపాదించే ప్రతి రూపాయిని ఆవిడ ఎలా ఇన్వెస్ట్ చేసి అలాగే కాపాడింది. మరి బాబా మరదళ్ళ రేపే ఎలా ఉంటుంది? మామూలు క్లోజ్గానే ఉంటాడు, నార్మల్గా క్లోజ్. చెల్లెలే కదా హరిత గారికి, చెల్లె కదా హరిత గారి, చెల్లి హరిత గారికి అక్క, చెల్లి చెల్లె కదా, చెల్లె. నేను ఒకవేళ నేను మిస్టేక్ ఏమన్నా, లేదు లేదు, హరిత గారు చెల్లెలు కదా, చెల్లె. తన సినిమాల్లో మంచి పేరు సంపాదించు, షార్ట్ టర్మ్లోనే మంచి పేరు సంపాదించుకున్నారు. రెగ్యులర్గా మీట్ అవుతూ ఉంటారు కదా మీరు? అవునండి, రెగ్యులర్ మీట్ అవుతామండి. రౌడీ గారితో రేపో మాకు అంత క్లోజ్. అక్క చెల్లెల్లో కంపేర్ చేస్తే వీళ్ళిద్దరిలోనూ సిమిలర్గా కనిపించే క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? సిమిలర్గా ఏమన్నా, తన ఫుల్ ఫుల్ సరదా సరదాగా ఉంటుంది తను. హరిత గారు కొంచెం సీరియస్గా ఉంటుంది. రిజర్వ్డ్ ఏమో, రిజర్వ్ అంటే తను బాగా కలిసిపోయే స్వభావం, తను కొంచెం చూజీగా ఉంటుంది. ఓకే, చాలా జాగ్రత్తగా ఎక్కడ ఎలా ఉండాలి అలా ఉంటారేమో. ఓకే, మరి హరిత గారు ఏ వంటలు బాగా చేస్తూ ఉంటారు? అన్నీ బాగానే చేస్తుంది. మీకు నచ్చింది? నాకు నచ్చింది. ఫుడ్ మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి చెప్పండి. నాకు ఇష్టమైందండి, నా ఫేవరెట్ అంటే అందరికి ఫేవరెట్ ఒకటే చెప్తారండి, ముద్దపప్పు ఆవకాయ చెప్తారండి. ఫేవరెట్ అంతకంటే మించి ఏమైనా ఉంటుందా? యూనివర్సల్, అదే 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 ఇష్టం. మీరు ఎన్ని వండండి, నాకు చక్కగా సాంబార్ వేసి ఒక ఆమ్లెట్ వేస్తే చాలు నాకు. ఇంకేం అక్కర్లా? అక్కర్లేదు. ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అంటే నాకేం లేదు, నేను పెద్ద ఎక్కువ ఇదే కావాలని ఏమి ఉండదు. ఉన్నది టేస్ట్గా ఉండాలి, నాకు నచ్చపోతే నచ్చలేదని చెప్తాను. నేను బయట ఇంటికి వెళ్ళినా కొంచెం నాకు ఆయిల్ గీల్ కనిపించకపోతే తిననేను. ఆయిల్ ఉండాలి నాకు, ఉండాలి నాకు పక్కా. తినే తక్కువే తింటాను కానీ ప్రాపర్గా ఉండాలి, అన్ని ఉప్పులు అవన్నీ కరెక్ట్గా ఉండాలి. ఓకే, పాపం హరిత గారు ఎంత జాగ్రత్తగా ఉండి పెట్టాలో. దానికి ఇష్టమే, అంటే తినే తక్కువే కానీ అంత ప్రాపర్గా ఉండాలి. ఓకే, మీరు ఏది బాగుంటారు, మీరు కుక్ చేస్తారు కదా? నేను అన్నీ బాగానే వండుతానండి, పర్లేదు. అది చెప్తున్నాను, నో డౌట్. వెజ్ చేస్తాను, నాన్ వెజ్ చేస్తాను. నాన్ వెజ్ కొన్ని నేర్పించింది హరితే, చేపల పులుసులు ఏంటి, రొయ్యలు ఏంటి, ఇవన్నీ అన్నీ అన్నీ చేస్తాను. మీరు కూడా లేదండి, ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం కదా ఆ టైంలోని, పెళ్ళైన ఫస్ట్ అదే ఇద్దరే ఉండేవాళ్ళం. ఒకళ్ళు ఇంకా చేసుకుంటూ ఈ వంటలు ఏంటి అంటే, ఎవరి ముందు షూటింగ్ అయిపోతే వాళ్ళు వచ్చే టైంకి ఇది కావాలంటే చేసి అలా అలవాటు అయిపోయింది. మీరు సంఘర్షణ సీరియల్ చేస్తున్నప్పుడు అప్పుడు హరిత గారు ఒక ఆర్టిస్ట్ కాబట్టి అప్పుడు మీ ఇద్దరి మధ్య ఎలా ఉండేది కాంబినేషన్ చేసేవారు కదా? సీన్ వరకు మాట్లాడే ఆర్టిస్ట్ అన్నట్టుగానే ఉండేది, అంతే ఒక ఆర్టిస్ట్ అనే ఉండేది. అంత పెద్ద నేను తనేంటి ఈవిడేంట్రా బాబు చాలా సిన్సియర్గా యాక్ట్ చేస్తుంది అంటే, తనలో ఉన్నదంటే తన కృష్ణగారి ఫ్యాన్ అండి తను. మీరు 15 పేజీల డైలాగ్ ఇచ్చి ఒకసారి చదవండి, ఇంకోసారి చదవండి, టేక్ అని సింగిల్ టేక్లో 15 పేజీలు చెప్పేస్తారు, ఒక అక్షరం కూడా కోల్పోదు. అంత మెమరీ, చాలా మెమరీ పవర్ అసలు. ఓకే, అన్ని పేజీల డైలాగ్ సింగిల్ టేక్లో లాగేస్తారు, లాగేస్తు 20-30 పేజీలు తమిళ కూడా అలా చెప్తారు. అబ్బబ్బా, ప్రాంప్టింగ్తో పనిలేదు మేడం. లేదు మెమరీ, మెమరీ బాగా ఎక్కువ. అది ప్రకాష్ రాజు గారు కనిపిస్తుంటే ఏ ఎలా ఉందిరా, ప్రకాష్ రాజు వీళ్ళంతా కలిసి బాపు గారు మన బాలచంద్ర గారు సీరియల్స్ చేశారండి, తమిళ్ అండి, తమిళ్ ఇప్పుడు డబ్బి అయ్యి ఉండు, డబ్బింగ్ అయ్యి ఉండు. బాలచంద్ర గారు సీరియల్స్ 2 చేసింది తను, ప్రకాష్ తను కలిసి తను చేసిన స్టాలిన్ గారితో చేసింది తను. ఇప్పుడు సీఎం స్టాలిన్ గారు హీరో, ఈవిడ హీరోయిన్గా చేశారు. ఓ, చాలా తెలియని విషయాలు ఉన్నాయి మాకు. కానీ తను అన్ని ఇండస్ట్రీలో అన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నారు, ఎప్పుడు కూడా ఆవిడకి ఆర్టిస్ట్గా మంచి పేరు. అది స్టార్టింగ్ తను సిస్టర్ క్యారెక్టర్ వేసినప్పటి నుంచి చూసిన క్యారెక్టర్లో ఆవిడ ఇన్వాల్వ్ అయిపోయే విధానం కానీ అది కానీ. బట్ హీరోయిన్గా ఎక్కువ కాలం ఎందుకు సస్టైన్ అవ్వలేకపోయారు? హరిత అండి, అంటే తను ఒక టైంలోని చాలామంది తెలియదు అండి, తమిళ్లోని సన్ టీవీలో ఒకే సన్ టీవీలో 4 సీరియల్స్ చేసేది, సాయంత్రం 2, మధ్యాహ్నం 2. అంటే ఆ టైంలో మనకి ఈ ఛానల్లో ఉంటే ఈ ఛానల్లో ఉండకూడదు, ఒకే ఛానల్లో 2 చేయకూడదు అలా లేదు, రూల్స్ ఉండేవి, రూల్స్ ఉండే కాదు. సన్ టీవీలో 4 సీరియల్స్ చేసేది. ఈ మధ్య వచ్చినాయి కానీ కొంచెం అవన్నీ అప్పట్లో లేవండి. అప్పట్లో హీరోయిన్ కంటే తనకు వచ్చిన అవకాశాలు అన్ని కరెక్ట్గా ప్రాపర్గా రాలేదు హీరోయిన్గా సినిమాలు. తర్వాత సీరియల్కి వచ్చాక హీరోయిన్ తమిళ్ ఎక్కువ చేశారు, తెలుగులో కొన్ని చేశారు,
టైం పెళ్ళి అయిపోవడం, కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, తర్వాత వన్స్ మదర్ వచ్చాక కూడా ఆవిడే హీరోయిన్. మదర్ అయిన క్యారెక్టర్ కానీ ఆవిడే హీరోయిన్. ఇప్పుడు అదే కదా, ఎంతమంది హీరోయిన్లు ఉన్నా హరిత గారి మార్క్ వేరు. ఈ రోజుకి కూడా హరిత గారు అలా ఫ్రేమ్ కనిపిస్తే ఉండిపోతుంది. దేవుడి దయవల్ల అలా వెళ్ళిపోతుందండి. ఇప్పుడు రంగులు రాటన సీరియల్ ఉంది, రంగులు రాటన సీరియల్లో నేను ఫాదర్ తాత క్యారెక్టర్, ఫాదర్ నుండి తాత అయ్యాను. తాత అయ్యే క్యారెక్టర్ కైనా సరే సీరియల్ హీరోలు అంటే మేమే. అది అంత రంగులు రాటిన వరకు డెఫినెట్ గా మా క్యారెక్టర్లు మంచి క్యారెక్టర్స్ అండి. ఇక్కడ సీరియల్కి వచ్చినప్పుడు ఎవరు హీరో హీరోయిన్ ఉండదు, కథ హీరోయిన్. మీ పేరు మీ ఫేమ్ ఆడియన్స్ అలా కూర్చోబెడుతుంది సీరియల్స్ లో. వీళ్ళు ఉన్నారంటే చూడొచ్చు అనేది ఒక బ్రాండ్ పడిపోతూ ఉంటుంది. అది మీకు గానీ హర్తక్ గారు కానీ సొంతం చేసుకోగలిగారు. అది మరి ఇప్పుడు రంగుల రత్నం ఎలా ఉంది? రంగుల రత్నం టాప్ రేటింగ్ అండి, వెరీ గుడ్ రేటింగ్. మంచి మలిమల వాళ్ళది ప్రొడక్షన్, చాలా హ్యాపీ, చాలా చాలా హ్యాపీ ప్రొడక్షన్, బాగుంటుంది. ఒక సిస్టమేటిక్గా ఉంటుంది, హ్యాపీ డిసిప్లిన్ అది బాగుంటుందండి. సీరియల్ కూడా మంచి సీరియల్, మంచి క్యారెక్టర్ నాది. మాకేంటంటే ఒక వేషం దొరికినాడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలండి. యూటిలైజ్ ఓకే, మీకున్న ఇమేజ్కి తాతగారు ఎందుకు? తాతగారు అంటే క్యారెక్టర్ అలా వెళ్ళిపోయిందండి. అలాగని ఫుల్ వైట్ లేసెస్ అలా ఉండదండి. ఈరోజు మా అత్తగారు ఉంది, ఆవిడ మా అమ్మే, ఆవిడ ఇంకా నల్ల రంగు పొద్దుటే లేచి రంగు వేసుకుంటుంది ఆవిడ. ఆవిడ మా అమ్మ అంటే ఆవిడ వీళ్ళ చెల్లె అంటే నమ్ముతారు, వీళ్ళ అక్క అంటే నమ్ముతారు. ఇప్పుడు క్యారెక్టర్స్ అలా లేవండి. మీరు బాంబే అని మన సీరియల్స్ చూస్తే ఫిట్ ఉంటాడు ఒక్కొక్కడు. మనకే ఇంకా కొంచెం వైట్ వేయండి, తెలియటం లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వైట్ వేసేదంతా మన బాంబే సీరియల్స్ చూస్తే ఉండవు. ఎవరు ఎవరు వాళ్ళు మామూలు మన ఇళ్లలోనే, మన ఇళ్ళలో వాళ్ళే పెద్దవాళ్ళే అమ్మమ్మలు నాన్నమ్మలే రంగులు వేసేసుకుని కొంచెం నల్లగా వేసుకుని. ఇప్పుడు మురళీమోహన్ గారు ఈ మధ్య వదిలేశారు, మొన్నటి వరకు ఆయన మంచి చక్కగా రంగు వేసుకుని ఆయన యంగ్స్టర్ లా ఉండేవాడు. అంటే ఇదేం లేదండి, ఎవరికాళ్ళు ఫిట్గా ఉండాలి, మనం బాగా కనిపించాలనే కోరుకుంటున్నారు. ఇప్పుడు మరి సీరియల్స్ ఎక్కువగా చేస్తున్నారు ఈ మధ్య కాలంలో, ఓటీటీ ప్లాట్ఫామ్స్ పెరిగాయి, అవకాశం వస్తున్నాయి. మీకున్న కట్అవుట్ కి మంచి వెబ్ సిరీస్ కానీ క్యారెక్టర్స్ కానీ చాలా బాగా వస్తుంటాయి. ట్రై చేయలేదా? అంటే నేను ట్రై చేయలేదండి, ఏదైనా వస్తే చేద్దాం అని ఉన్నాను. అంటే ఇందులో ట్రై చేయడం కంటే మనం చేస్తున్నాను. ఒకవేళ మొన్నటి వరకు టీవీ సీరియల్లో చాలా బిజీ జాకీ అనుకుని ఇచ్చి ఇవ్వకుండా ఉండి ఉండొచ్చు. ఇప్పుడు నేను పక్కాగా ఒకటే సీరియల్ చేస్తున్నాను. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉండే మన వెబ్ సిరీస్ కానీ మూవీస్ అటునుండి వచ్చాను కాబట్టి మళ్ళీ అటు రావాలని అనుకుంటున్నాను అండి. ఈ మధ్య కొంచెం ట్రై చేస్తున్నాను. ఆడియన్స్ కూడా ఎదురు చూస్తారు, మళ్ళీ మిమ్మల్ని బిగ్ స్క్రీన్ మీద కూడా చూడాలనుకుంటారు. బికాజ్ బెస్ట్ ఆర్టిస్ట్ ని ఎప్పుడు స్వాగతిస్తూనే ఉంటారు. అవునండి. సో ఇప్పుడు మళ్ళీ మాకు మూవీస్ లో కూడా కనిపించాలి, మూవీస్ లో కనిపించాలని ప్రయత్నం చేస్తున్నానండి. మంచి అవకాశాలు వస్తే డెఫినెట్ గా చేస్తాను, చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ మధ్య కొంచెం అందరూ టీవీ సీరియల్స్ కూడా తగ్గించాను. తగ్గించడం అంటే దీనికోసం అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే టీవీ అనేది మీకు తెలియదు ఏం కాదు, మార్నింగ్ 9 to 9 కొంచెం దీంతో అంటే వాళ్ళకి ఇచ్చే అవుట్పుట్ అంత ఇవ్వకపోతే వర్కౌట్ కాదు. వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్కి పిండి కొలది రొట్టె అంటారు కదా, ప్రొడక్షన్స్ హౌస్ ఇంతని ఒక సీరియల్కి పెడతారు, దాంట్లో పాపం వాళ్ళు చేసి ఇన్ని చూసుకుంటూ ఉండాలి కాబట్టి దాని స్టైల్ ఆఫ్ వర్క్ అంతేనండి. అందుకని మాకేంటంటే ఇటు బిజీగా ఉన్నాం కాబట్టి ఇవ్వడం కష్టం అయిపోయింది. ఇప్పుడు నేనేంటి తగ్గించాను. ఇప్పుడు నేను హార్డ్లీ 12 డేసే వర్క్ చేస్తున్నాను సీరియల్స్, మిగతా టైం అంతా నాకు ఏదో యూట్యూబ్ ఉంది కాబట్టి అది సరదా చేసుకున్నా. మూవీస్ ఏమైనా మంచి వెబ్ సిరీస్ వస్తే చేద్దామని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ చేంజ్ అయితే కోరుకుంటున్నారు? డెఫినెట్గా ఒక డైరెక్టర్గా మూవీస్, అది కూడా స్క్రిప్ట్ సైడ్ ఉన్నాను, చేయాలనుకుంటున్నారు. కొత్త కథలు రెడీ చేస్తున్నారు? అయితే రెడీగానే ఉన్నాయండి, చాలా ఉన్నాయి. చాలా అంటే ఓకే, ప్రాపర్ కథలే ఉన్నాయి. ఓకే, సో మళ్ళీ ప్రొడ్యూసర్ దృష్టికి తీసుకువెళ్ళాలా లేదా ఏమైనా ఓన్ ప్రొడక్షన్స్ అలాంటి ఐడియా ఉంటే? హరిత అంటే ఓన్ ప్రొడక్షన్ చేయొచ్చు కదా, ఎవరి గురించి వెయిట్ చేయడం ఎందుకు అని. మీరిద్దరు అయితే వెయిట్ చేయక్కర్లేదు, అవసరం లేదు. కానీ విజన్ ఇప్పుడు ఎలా అయిపోద్ది అంటే ప్రొడక్షన్ మనం స్టార్ట్ చేసి నేనే కదా, నేనే డైరెక్టర్ అని కానీ అన్ని రంగాల్లో ఏలు పెడితే ఇందులో తగ్గించేద్దాం అందులో తగ్గించేద్దాం అని ఒక పిసినార్తనం వస్తుంది అండి. డెఫినెట్గా డౌట్ లేదు, వస్తుంది. ఇది ఇక్కడ డైరెక్ట్ చేయకుండా వచ్చిందా, భోజనాలు వచ్చాయా, ఏం తెచ్చారు, ఇవన్నీ ఉంటాయి. అలా చేయలేమండి, కష్టం. ఎలా అది
నేను కూడా అక్షరం మూవీ చేశాను. నేను టోటల్ నేను ఏ రోజు వెళ్ళి పనిచేసి రావడమే. దాని మీద నేను ఏదో ఆశించి నేను దాంట్లో నేను భోజనం కూడా తినలేదు. ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను అక్షరం చేసిన షూటింగ్ చేసిన ఏ రోజు కూడా కంపెనీలో నేను భోజనం కాదు, టీ కానీ కాఫీ కానీ ఏది తాగలేదు. నాకు ఎందుకో తెలియలేదు. మార్నింగ్ నేను వెళ్ళిపోవాడిని, వెళ్ళిపోయి వర్క్లో ఉంటే ఫాస్టింగ్ ఉండిపోవాడిని. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను తిండి ధ్యాస ఏం వద్దు నాకు అనేవాడిని. ఇప్పుడు అప్పటికీ నాకు ఏం లేదండి. నాకు ఆ వర్క్ ఉంటే నేను ఇప్పుడు కూడా ఏదైనా పని చెప్తే ఆ పనిలో ఉన్నానంటే నాకు లంచ్ టైం అయింది కూడా.